మేరు నియోజకవర్గం గంగవరం మండలం నల్లసానిపల్లికి చెందిన మధు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చనిపోయాడని క్రియేట్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. దీన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మధు మీద చర్యలు తీసుకోవాలని ఆదివారం గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారి వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామాలు పట్టణాలు ఉద్రిక్తతలోనయ్యే ప్రమాదం ఉందని తెలుగుదేశం నాయకులు తెలిపారు. వెంటనే అతనిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరణించినట్లు వాట్సాప్ లో క్రియేట్ చేసి ఫేస్బుక్ లో పెట్టి ఇంతమంది రప్పించినాడు. ఒకటి చేయని పడికి ఇంతమంది వచ్చింది కాక ఈ పార్టీలను రెచ్చగొట్టి జనాలకి శాంతి భద్రతలు లేకుండా చేసేదానికి అతను కంకణం కట్టుకున్నట్టుంది. ఇట్లాంటి పోస్టులు చదువుకునే పిల్లలు కూడా ఎవరికని ఇట్లా వెదవ పనులు చేయకుండా జనాల్లో గలాటలు లేకుండా శాంతి భద్రతగా కాపాడవలసిందిగా దీంట్లో మా పార్టీ గొప్పది మా మీద కావాల్సి చెప్పినాయని మనం అనుకుంటాం. వాళ్ళు వాయువుడు చేసా మాకు సంబంధం లేదని అనేది ఇట్లా పెద్దవి చేసి మొన్న కుప్పంలో జరిగిన ఇట్లా అరాజకాలు సృష్టించకుండా మనం శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కార్యకర్తని కోరుకుంటూ మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మేము పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం, ముఖ్య కారణం మన నల్సానపల్లికి సంబంధించిన మధు అనే ఒక అబ్బాయి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడి మీద అతను అసభ్యకరమైన పోస్టు పెట్టి మరణించినాడనే ఒక మార్పింగ్ చేసి ఒక ఫోటోని ఫేస్బుక్ ద్వారా కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాము. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము అతని మీద కానీ సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగతంగా ఎలాంటి ఖండన మేము చేయలేదు. నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇలాంటి చర్యల వల్ల గ్రామాల్లో వర్గ విభేదాలు తలెత్తి రాజకీయ కక్షలకు ఇలాంటి ఒకరిద్దరు చేసే కార్యక్రమాల వల్ల ప్రశాంతమైన వాతావరణం కలిగిన గంగవరం మండలం ఇక్కడ రాజకీయ కక్షలు కానీ కర్పలేని కానీ ఏవి లేవు. పార్టీలు వేరైనప్పటికి కూడా ఎలక్షన్ టైంలోనే రాజకీయాలు చేస్తాం, కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ఏ పార్టీ వాళ్ళైనా కలిసిమెలిసి జీవించడం ఇక్కడ ఆనవాయితీ.